టవర్ అంటే సెల్ టవర్ ప్రాబ్లం అయితే మాకు కూడా ఉంది బికాజ్ మాది కూడా చిన్న ప్లాంట్ మేడం అలాగే గుడిపాడు కూడా పాపులేషన్ పరంగా చాలా చిన్న ఊరు మేము చాలా ఏజెన్సీ కనెక్ట్ చేసి ఎయిర్టెల్ కానీ నెక్స్ట్ ఐడియా ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ ఐడియా ఉంది అలాగే ఎయిర్టెల్ మిగతా అన్ని కూడా చేస్తే ఇక్కడ వాళ్ళకు ఇక్కడ ఉన్న బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదు మేడం దానివల్ల మాకు కూడా ఇబ్బందిగా ఉంది వాళ్ళతో పాటు మీతో మేము కూడా ప్రయత్నిస్తున్నాము బట్ అట్ ద సేమ్ టైం బిజినెస్ పెరగాలి పెరగాలి అంటే ఇక్కడ మీరు పాప పర్మిషన్ ఇప్పించాలి పెద్ద ప్లాంట్ రావాలి దానికి తగ్గట్టు బిజినెస్ జరగాలి బిజినెస్ జరిగింది అంటే ఒక ఉద్యోగాల గురించే కాదు ఉద్యోగాలతో పాటు ఇప్పుడు 1 మిలియన్ టన్ అంటే 3 అంతల సిమెంట్ బయటకు వెళ్తుంది 3 అంతల సిమెంట్ బయటకు వెళ్తే ఇప్పుడు దగ్గర దగ్గర రోజుకు 200 లారీలు ఇటు రావటం అటు పోవటం జరుగుతుంది అప్పుడు 300 పెడితే 600 అవుతాయి ఇవన్నీ ఇదంతా దిస్ ఇస్ కమ్స్ బిజినెస్ అవుతుంది ఏదో ఉద్యోగం అంటే గుడిపాడులో ఫీలింగ్ ఎలా ఉందంటే ఒక ఉద్యోగం వస్తే సరిపోతుంది అనే ఫీలింగ్ ఉద్యోగం రావాలి ఇది కాదు ఇంత పెద్ద ప్లాంట్ చేసినప్పుడు ఇండైరెక్ట్గా చాలా ఇది అవుతుంది ఈ ఏరియా పెద్దది అవుతుంది చాలామంది చాలా రకాలుగా డెవలప్ అవుతారు అలాంటప్పుడు మనకు ఇటు సెల్ టవర్స్ కాదు కదా ఇంకోటి కూడా రావచ్చు అందుకని మీరు ఇది ప్లాంట్ ఎక్స్పాండ్ చేయడం కోసం మీరు సహకరిస్తే అన్నీ వస్తాయి ఇప్పుడు గత 5 సంవత్సరాలలో మనం ఇంతకుముందు ఉన్నట్టుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇప్పుడు అంటే చాలామంది చాలా రకాలుగా అప్పుడు చూస్తే కొండలు గుట్టలు ఇప్పుడు చూస్తే కనీసం ఇప్పుడేముంది సార్ అంటే ఇంతకుముందు గుడిపాడికి ఊరికి రావాలంటే అసలు ఇది లేదు ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా అక్కడ నిలబడడం అంటే ఊరికి 5 నిమిషాలు రాగలుగుతున్నాం ఒక రోడ్డు కొత్త లేదు ఇలాగే డెవలప్ అవుతుంది మీరు మాకు అవసరం లేదు మాకు కంపెనీ అవసరం లేదు కాబట్టి మనకు కూడా ఇక్కడ ఒక నిమిషం అండి థ్యాంక్ యూ మేడం మీ పేరు పాండు